हुजूराबाद मीडिया मित्रुलंदरिकी नमस्कारम। हुजूराबाद एन्निकल प्रचारंलो पर्यटिस्तुन्नटुवंटि केंद्र मंत्रिवर्युलु गौरवनीयुलु किशन रेड्डी गारिकी, राष्ट्र बीजेपी अध्यक्षुलु गौरवनीयुलु बंडि संजय गारिकी बहिरंग लेख ప్రతులు మీ అందరికీ కూడా బహుశ వచ్చుంటాయి లేతే పంపిస్తాం మీడియా సోషల్ మీడియాలో కూడా పెట్టాం। బీజేపీ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గ రైతులు ఎందుకు ఓటయ్యాలో చెప్పి ఓట్లు అడగాలని బీజేపీ పార్టీ రైతులను ఈ రాష్ట్ర రైతులను ఈ దేశ రైతాంగం యొక్క ఉసురు పోసుకుంటున్నది। మరి అటువంటి బీజేపీకి రైతుల ఓటు అడిగే నైతిక హక్కే లేదు। నేను గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి సంజయ్ గారికి నేను రాసే లేఖలో దాదాపు 15 ప్రశ్నలు వేస్తా ఉన్నాం, దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। టిఆర్ఎస్ కు రైతులు ఎందుకు ఓటయ్యాలో నేను 100 కారణాలు చెప్తాను। బీజేపీ పార్టీ రైతులు ఎందుకు ఓటయ్యాలో ఒక కారణం చెప్పాలి అని చెప్పి నేను ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన హుజూరాబాద్ రైతుల పక్షాన బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాను। ఇవాల రాష్ట్ర రైతాంగం అంతా కూడా దేశంలోని రైతాంగం అంతా కూడా బీజేపీ రైతు వ్యతిరేక విధానాల మీద గత సంవత్సర కాలంగా పోరాడుతూ వస్తున్నారు। కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు। బహుశా ప్రపంచంలో ఈ దేశంలో గతంలో ఎప్పుడూ కూడా రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్దయగా ఇంత దుర్మార్గంగా ఇంత క్రూరంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం బీజేపీ తప్ప ఇంకొకటి ఉండదని నాకు అనిపిస్తా ఉంది। నడి రోడ్డుపైన రైతులను హత్య చేసి ఆ రైతులనే ఈ రోజు ఓట్లు అడుగుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ। రైతులను కొట్టి జైలుకు వెళ్తే మీరు పెద్ద లీడర్లు అవుతారని మీరు గుంపులు గుంపులుగా తయారగండి గ్రూపులు గ్రూపులుగా తయారై లాఠీలు బట్టి రైతులను చితక్కొట్టి జైలుకు వెళ్ళండి అని చెప్పి హర్యానా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి గారు కట్టర్ గారు మనోహర్ లాల్ కట్టర్ గారు బహిరంగంగా పిలుపునిచ్చారు। ఒక కేంద్ర మంత్రి గారు రైతులు ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతా ఉంటే వీలంతా ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినటువంటి ఘనత బీజేపీ కేంద్ర మంత్రి గారికే దక్కింది। దేశానికి అన్నం పెట్టే రైతులను చెమటోడ్చి ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతును పట్టుకొని న్యాయంగా ధర్మంగా చట్టబద్ధంగా ధర్నాలు చేస్తున్నటువంటి రైతులను ఉగ్రవాదులతో పోల్చినటువంటి ఘనత ఇవాళ బీజేపీ పార్టీకే దక్కింది। ఇంకో కేంద్ర మంత్రి గారు రైతు వ్యతిరేక చట్టాలను ఈ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే ఇది దేశ ద్రోహమని మాట్లాడతాడు। ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటదా? ఒక ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మనోహర్ లాల్ కట్టర్ గారు ఏమంటాడు, బీజేపీ కార్యకర్తల మీటింగ్ పెట్టి మీరు ఎక్కడికక్కడికే గ్రూపులుగా తయారగండి 500 మంది 1000 మంది జమగండి వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపేటువంటి రైతులను కర్రలతో తరిమి కొట్టండి, కేసు అయితే అవుతుంది జైలుకు పోతే పోతారు కానీ మీరు పెద్ద లీడర్లు అవుతారు అంటారు, రైతులను బహిరంగంగా ఉరికిచ్చి కొట్టండి లాఠీలతో కొట్టండి చితక్ కొట్టండి అన్నటువంటి పార్టీకి రైతాంగం ఏ రకంగా ఓట్లయ్యాలి? కిషన్ రెడ్డి గారు ఒక సహచర మీ మంత్రివర్యులు మీ పార్టీ ముఖ్యమంత్రులే ఇట్లా మాట్లాడుతుంటే అంటే రైతులకు మీకు ఉన్నటువంటి ప్రేమ ఏంది? రైతుల మీద ఇదేనా మాట్లాడాల్సినటువంటి భాష? ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి రైతులపైన ఒక కేంద్ర మంత్రి గారి కుమారుడు అజయ్ మిశ్రా గారు కారెక్కించింది, నడి రోడ్డు మీద 4 రైతుల్ని పొట్టన పెట్టుకున్నారు, ఈరోజు వరకు కేసు లేదు, అరెస్ట్ చేయలే, ఈరోజు వరకు చర్యలు తీసుకోలేదు, ఇదేనా మీరు రైతుల మీద చూసేది? ఇన్ని దుర్మార్గాలు జరిగితే కనీసం ఈరోజు వరకు పాశ్చాత్యాపం కూడా ప్రకటించలేదు, విచారం కూడా ప్రకటించలేదు, సుప్రీంకోర్టు స్పందించింది దాని మీద, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, అయినా కూడా ఈరోజు వరకు బీజేపీ ప్రభుత్వం కేసు బుక్ చేయడం కానీ
నిందితుల్ని అరెస్ట్ చేయడం గాని ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి పరిస్థితి కూడా లేదు। ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే పాకిస్తాన్ ముద్ర వేయడం, ఖలిస్తాన్ ఉగ్రవాదులని ముద్ర వేయడం ఇది న్యాయమా? ఏమడిగిన రైతులు, రైతు వ్యతిరేక చట్టం ఇది। ఈటల రాజేంద్ర గారు కూడా అన్నారు మొన్నటిదాకా ఇది రైతు వ్యతిరేక చట్టం, ఈ చట్టం అమలైతే రైతుల మెడకు ఉరితాడే, రైతుల బతుకులు ఆగమైపోతాయి, ఇది రద్దు చేయాల్సిందే, నేను పోరాడతానన్న రాజేంద్ర గారు ఆఫ్ కోర్స్ ఇయాల అదే కండువా కప్పుకొని ఈ చట్టం అంత గొప్ప చట్టం లేదంటుండు, రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేనైతే గెలిస్తే చాలు నాకు పదవి వస్తే చాలు అంటున్నాడు ఈటల రాజేంద్ర గారు। సరే అది అది వారి విజ్ఞత, వారికి ప్రజలే తగిన తీర్పు చెప్తారు, గుణపాఠం చెప్తారు। నేను అడుగుతా ఉన్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని చాలా విస్తృతంగా మీరు పర్యటిస్తున్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్తున్నారు, నేను ఆ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నా, ఆ రైతుల మనసుల్లో ఉండేటువంటి మాటను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఓటేయాలో ఒక్కసారి సమాధానం చెప్పండి। రైతులను నడి రోడ్డు మీద చంపినందుకు ఓటేయాలా, రైతులను కర్రలతో కొట్టండి అని పిలుపునిచ్చినందుకు ఓటేయాలా, రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినందుకు ఓటేయాలా, వ్యవసాయ మార్కెట్లు బంద్ చేస్తూ కొత్త చట్టం తెచ్చినందుకు ఓటేయాలా, ఎనర్జీ ఆడిట్ పేరుతో రైతుల బావుల దగ్గర బోర్ల దగ్గర మీటర్లు పెట్టి లెక్కలు తీయమని చెప్పి రైతుల ఉసురు పోసుకున్నందుకు ఓటేయాలా, డీజిల్ ధర అడ్డగోలుగా పెంచి ఇవాళ రైతుల మీద భారం వేసినందుకు ఓటేయాలా? ఒక కేంద్ర మంత్రి గారు అంటారు పెట్రోల్ డీజిల్ పెరగడం దేశంలోని 95% ప్రజలకు అవసరమే లేదు, 95% ప్రజలట ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ వాడరు, పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల వాళ్ళ మీద భారం పడదట। ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు మీకు పడతలా పడదా భాయ్ సార్? పెట్రోల్ అవసరం లేని డీజిల్ అవసరం లేని మనిషి రైతు ఉంటాడా? ఏ రైతు ఇలా ఒక ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కావాల్సిందే, వరి కొయ్యాలంటే వరి కోత మెషిన్కు డీజిల్ కావాల్సిందే, డీజిల్ లేకుండా వ్యవసాయం జరగదు, ఒక అడుగు తీసి అడుగు పడదు। అంటే ఇలా కేంద్ర మంత్రులు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను సమర్థించడం కోసం దేశంలోని 95% జనాభాకు డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదంటున్నారు। నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా, మీరు పెంచిన డీజిల్ ధరల వల్ల పోయిన వానకాలంలో ఎకరానికి ట్రాక్టర్ కిరాయి 3000 ఉంటే ఇప్పుడు యాసంగి పంటకు 6000 అడుగుతున్నారు, ఒక్క ఏడాదిలో డబుల్ అయింది। అది కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు ఇప్పటి ముప్పడిగా పెంచడం వల్ల ఇవాళ హుజూరాబాద్ రైతుల మీద భారం పడతా ఉంది। గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధు కింద ఎకరానికి 5000 గుడ్ చేతితో ఇస్తే ఒక్క డీజిల్ ధర పెంచి ఎడమ చేతితో మీరు 6000 గుంజబడతారు కదా? అంటే మీరు డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డీ విరిచినందుకు, రైతుల నుంచి ఇవాళ మీరు డబ్బులు డీజిల్ రూపంలో కేంద్రం తీసుకుంటున్నందుకు రైతులు ఓటేయాలా హుజూరాబాద్ రైతులు? మీకు ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద రైతు బీమా కింద ఇన్ని డబ్బులు ఇస్తున్నాం, ఒక్క రూపాయని ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందా? ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఉందని మాట్లాడుతున్నారు మీరు, ఎక్కడుంది ఇలా ఒకసారి చెప్పండి? ఎఫ్సిఐ ధాన్యం సేకరించేదే లేదు, మేము బాయిల్ రైస్ తీసుకొనే తీసుకోము అని మొండి చేయి చూపించినందుకు ఇలా బీజేపీ కోటేయాలనా? దేశంలో పుష్కలంగా మక్కలున్నా విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకొని తెలంగాణ మక్కలకు ధర రాకుండా చేసినందుకు ఇలా బీజేపీ పార్టీ కోటేయాలనా? ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడాబడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసిండ్రు, కానీ రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు మీరు, దానికోసం ఇవాళ రైతులు మీకు ఓటేయాలనా? ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసి పంపించాం, కానీ ఇంతవరకు దాన్ని ఉపాధి హామీని వ్యవసాయానికి మీరు అనుబంధం చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నందుకు మీకు ఓటేయాలా? తెలంగాణలో 2 లక్షల కోట్ల వ్యయంతో మిషన్ కాకతీయ కానీ పెండింగ్ ప్రాజెక్టులు కానీ కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా చేయండి అంటే మరి పక్కన ఉండే మహారాష్ట్రకి ఇస్తారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తారు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపినందుకు ఈ రైతాంగం మీకు ఓటేయాలా? కృష్ణానదీ జలాలలో తెలంగాణకు న్యాయం చేయాలని 100 సార్లు దరఖాస్తులు పెట్టినా స్వయంగా ముఖ్యమంత్రి గారు కలిసినా ఈరోజు పట్టించుకోకుండా తెలంగాణకు నీటి వాటాలో అన్యాయం చేసినందుకు మీకు ఓటేయాలా?
కృష్ణా నది నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అక్రమ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులను పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయంగా రావాల్సిన నీళ్లు రాకుండా పోతుంటే కూడా కనీసం స్పందించినందుకు ఇయాల బీజేపీ పార్టీ ఓటేయాలా దేని కోసం వేయాల బీజేపీ పార్టీ కని అడుగుతా ఉన్నా ఇవాల టిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే బహుశా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులకు ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు గాని ఇంకో ప్రభుత్వమే లేదు ఇవాల చరిత్ర తిరగరాసింది టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల దగ్గర భూమి శిస్తు వసూలు చేయడం కరెంట్ బిల్లులు వసూలు చేయడం నీటి తీరువా వసూలు చేయడం గత ప్రభుత్వాలు చేస్తే రైతుకే శిస్తు గట్టిన ప్రభుత్వం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇవాల రైతు బంధు కింద ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే రైతుకు 5 లక్షల రూపాయల బీమా ఎవరని ఇచ్చినరా ఒకే ఒక్క ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఈ దేశంలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు 24 గంటల ఉచిత కరెంటు ఏ రాష్ట్రమైనా ఇస్తుందా ఇస్తే ఆ రాష్ట్రం పేరు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా ఇవాల ప్రతి వ్యాపారులకు కార్మికులకు ఉద్యోగులకు అందరికీ సంఘాలు ఉన్నాయి కానీ రైతులను సంఘటితం చేసి రైతుల కోసం రైతు వేదికలు నిర్మాణం చేసి రైతు బంధు సమితులను ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ప్రతి 5,000 ఎకరాలకు క్లస్టర్లు ఏర్పాటు చేసి వేలాది మంది వ్యవసాయ శాఖ అధికారులను కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులను అందుబాటులో తెచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఏళ్ల తరబడిగా గత ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోతే ఈ రాష్ట్రంలోని 46,000 చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఈసారి ఎన్ని వర్షాలు పడే గతంలో ఇటువంటి వర్షాలు పడితే తెల్లారి టీవీలో హెడ్లైన్స్ ఉండేది వందల సంఖ్యలో తెగిపోయిన చెరువులు కొట్టుకుపోయిన గ్రామాలు పడవలైపోయినాయి అని రాదురు ఒక్క చెరువన్న తెగినాదే ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం పెట్టి అద్భుతంగా చెరువులను పునరుద్ధరించడం వల్ల జల కలతో ఉట్టిపడుతున్నాయి ఇవాళ రాష్ట్రంలోని చెరువులు తద్వారా రైతులకు మేలు జరుగుతలేదా ఇవాళ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల అద్భుతంగా ఇవాళ హుజూరాబాద్ ప్రజలు తూము దగ్గరనే ఉన్నారు కావలసిన నీళ్ళు వస్తున్నాయి ఒకనాడు యాసంగి పంటలో నారు పోయాలంటే ముఖాన్ని మగులుకు పెట్టి చూసేవాళ్ళు ముఖాన్ని పైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఉన్నాయా ఎల్ఎండిలో నీళ్లు ఉన్నాయా పంట కొనెల్లుతుందా అని ముఖాన్ని ఎల్ఎండికో ఎస్ఆర్ఎస్పికో పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు కేసీఆర్ ఉన్నాడు మాకెందుకు ఒక్క ఫోన్ కొడితే చాలు కాళేశ్వరం కట్క కొడతాడు మా ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు వస్తున్నాయనే ఒక భరోసాను కల్పించింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాలంతో పని లేకుండా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుతో పని లేకుండా ఇవాళ 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి కావలసిన నీళ్లు ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా మానేరు మీద గోదావరి మీద రాష్ట్రంలోని ప్రతి వాగు మీద వంకల మీద చెక్ డ్యాంలు కడుతున్నది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఒక్క చెక్ డ్యాం కావాలంటే ఏళ్ల తరబడి పాపం రైతులు పోరాడేవాళ్ళు ఇవాళ వందల వేల సంఖ్యలో చెక్ డ్యాంలు కట్టి భూగర్భ జలాలు పెరిగి పంటలు పెరగడానికి రైతులకు మేలు చేయడానికి కృషి చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా పంట నిల్వ చేయడానికి స్థలం ఉండకపోతుండే ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టి 25 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా రైతుల కోసం కల్లాలు ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఎన్నని చెప్పాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి నిత్యం ప్రతి అడుగు రైతు కోసమే వేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదే బీజేపీ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసి లాఠీలతో కొట్టమని రైతుల మీద కార్లెక్కించి రైతులను ఉగ్రవాదులని చెప్పి నల్ల చట్టాలు తీసుకొచ్చి డీజిల్ ధర పెంచి రైతుల ఉసురు పోసుకుంటున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ హుజూరాబాద్ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన హుజూరాబాద్ రైతుల పక్షాన ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు ఏమిచ్చారు రైతులకు మీరు చేసిన సాయం ఏంది గా ఉపాధి హామీని అనుసంధానం చేయమంటే ఇంతవరకు స్పందించకపోతుంది కృష్ణానది నీళ్ళలో వాటాదించమంటే స్పందించకపోతుంది ఈ ఏం చేసిండు మీరు బడాబడా పారిశ్రామికవేత్తలకు అప్పులు మాఫీ చేస్తుంది కానీ పాపం మా రైతులకు ఎందుకు మాఫీ చేయాలి ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన సంవత్సరం 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఈ సంవత్సరం కూడా 1,00,000 రూపాయల వరకు రైతులకు అప్పులు మాఫీ చేస్తామన్నాం
దాదాపు 50,000 వరకు అయిపోయింది మిగతా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇలా అప్పులు మాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడింది ఇది టిఆర్ఎస్ చేసింది టిఆర్ఎస్ ఏమో సంపద పెంచింది రైతులకు వంచింది రైతులకు అప్పులు మాఫీ చేసింది రైతులు బాగు చేయడానికి కృషి చేసింది కానీ బీజేపీ ప్రభుత్వం పేద రైతుల మీద పన్నులు వేసి డీజిల్ రూపంలో పెట్రోల్ రూపంలో ఎరువుల సబ్సిడీ తగ్గించడంలో రకరకాల రూపంలో పన్నులు పెంచి బడాబడా పారిశ్రామికవేత్తలకు అప్పులు మాఫీ చేసింది బీజేపీ ప్రభుత్వం రైతు కోసం దేశానికి అన్నం పెట్టే రైతు కోసం పాటుపడ్డది టిఆర్ఎస్ అయితే బడాబడా పారిశ్రామికవేత్తల కోసం పాటుపడ్డది ఇవల బీజేపీ పార్టీ మరి ఎందుకు మా హుజూరాబాద్ రైతులు బీజేపీకి ఓటేయాలి మీకు మాకున్న తేడా అదే కదా మాదేమో పేదల పక్షపాతం రైతుల పక్షపాతి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరేమో పారిశ్రామికవేత్తల పక్షపాతిగా ఉన్నారు మరి రైతుల ఓట్లు మీకు ఎందుకు మీకు అడిగే నైతికత ఎక్కడిది దీని మీద సమాధానం చెప్పండి నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడితే నేను అడిగిన ఇదే ప్రెస్ మీట్ లో ఇక్కడ ఇదే సమయానికి మాట్లాడండి ఇప్పటివరకు స్పందన రాలేదు కదా వాళ్ళందరూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఏమని చెప్పింది క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి కారణం అన్నారు నేను నిన్న ఇక్కడ చెప్పిన అయ్యా క్రూడ్ ఆయిల్ ధరల సంగతి అట్లుండని బడ్జెట్ బుక్ తీసుకొని వస్తా నేను ఆర్థిక మంత్రిగా నేను వస్తా కేంద్ర మంత్రిగా మీరు వస్తారా అని అడిగిన స్పందన ఉన్నదా ఎంత పెంచిందో కూడా చెప్పిన పెట్రోల్ మీద కేంద్రం ఎంత పెంచింది డీజిల్ మీద ఎంత పెంచింది ఏడేళ్లలో ఎంతెంత పెంచిందో లెక్కలు కూడా చెప్పిన మరి అలా ప్రెస్ మీట్ పెట్టినారు ఇక్కడనే తిరిగింది కానీ స్పందన లేదు అంటే దీన్ని బట్టి నిజమని ఒప్పుకోవాల్సిందే కదా నిజమని ఒప్పుకోవాల్సిందే కదా నిన్న నేను ఆధారాలతో సహా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు ఉత్తరం కూడా బయట పెట్టిన దాని మీద స్పందన ఉందా మళ్ళా రాజేందర్ గారు అదే తెలివిగా మాట్లాడుతున్నారు ఏమని నేను ఉత్తరం రాసిన చెల్పూర్ పోచమ్మ గుళ్ళకు పోదామంటుడు అయ్యా నువ్వు రాస్తేంది బీజేపీ పార్టీ రాస్తేంది బీజేపీ వేరు రాజేందర్ గారు వేరా చెప్పమనండి మరి వేరేమో చెప్పమనండి మీ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు రాస్తే ఆగిందనే మేము అన్నాం ఇప్పటికైనా చెంపలేసుకొని మేము తప్పయింది ఈ ఉత్తరం రాసి తప్పు చేసినాం అని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి దళితులకు మేము రాసి తప్పు చేసినాం మేము రాయడం వల్లనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఆపింది పొరపాటుని రాసినామని చెంపలేసుకోండి రాజేందర్ గారు మీ పార్టీ తరఫున తప్పైందని ప్రజలకు క్షమాపణ చెప్పండి దళితుల క్షమాపణ చెప్పండి అది చెప్పకుండా నేను రాసిన మనం బోదామ పోషమ్మ గుళ్ళ కంటే గంత అమాయకులు ఎవరు లేరు కదా మీరు రాస్తేంది మీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాస్తేంది పార్టీ అన్నప్పుడు ఎవరు రాసినా ఆ పార్టీ బీజేపీ పార్టీ రాయడం వల్లనే ఈరోజు ఆగింది మీ పార్టీ వల్లనే మీ పార్టీ లేఖ వల్లనే కదా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఆపింది దాని మీద ఎందుకు మాట్లాడారు మీరు సిలిండర్ మీద 291 రూపాయలని రాజేందర్ గారే వారం కింద మాట్లాడిండు ఈరోజు ఈ పక్కన ఆ ఊరి పేరండి సింగాపూర్కి వచ్చిండ్రు ఆడేం మాట్లాడిండ్రు సిలిండర్ మీద 22 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి అన్నాడు మొన్ననేమో 291 రూపాయలు అంట్రీ ఇవాళనేమో 22 రూపాయలు 50 పైసలు అంట్రీ అంటే ఇట్లా ఒక 7 ఏళ్ళు మంత్రిగా పనిచేసి ఆర్థిక మంత్రిగా పనిచేసి ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారు మేము ఏదైనా మాట్లాడతాము అంటే రేపు ప్రజలు గమనించరా నువ్వు ఆ రోజేమో శనిగరం మన కమలాపూర్ మండలంలోనేమో 291 రూపాయలు ఉందంటివి హుజూరాబాద్కి వచ్చే వరకు సింగాపూర్కి వచ్చే వరకు 22 రూపాయలు అంటివి ఇది ఎక్కడి కథ అడ్డంగా దొరికిపోయింది కదా అంటే ఎంత నగ్నంగా ఈరోజు బయటపడ్డారు ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నది బీజేపీ నాయకులు అనేటువంటి విషయం ఇవాళ సింగాపూర్లో రాజేందర్ గారి మాట్లాడటంతో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది అందుకే నేను హుజూరాబాద్ ప్రజలను కూడా కోరేది ఒక్కటే ఇవాళ బీజేపీ నాయకులు పసలేని ఆరోపణలు చేస్తూ బురద జల్లుతూ ఇవాళ ప్రజల్ని రెచ్చగొడుతూ 4 ఓట్లు సంపాదించాలని చూస్తున్నారు నేను విఘ్నులైన హుజూరాబాద్ ప్రజలకు నమస్కరించి నేను కోరుతున్నది ఏంటంటే నిన్నటిదాకా మనకు సాయం చేసింది ఎవరు రేపు చేయగలిగేది ఎవరు ఒక్కసారి ఆలోచించండి బీజేపీ పార్టీ నాయకుల మాటల్లో ఒక్క నిజమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క వాస్తవమైన విషయం ఉందా అని అడుగుతా ఉన్నా పేదల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా రైతుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా మహిళల గురించో మా యువకుల గురించో విద్యార్థుల గురించో మా కార్మికుల గురించో ఒక్క మాటైనా మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా 7 ఏళ్ళు మేము అధికారంలో రాష్ట్రంలో ఉన్నాం 7 ఏళ్ల నుంచి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్ర మంత్రులుగా మేము ఇక్కడ ఉన్నాం కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులుగా మేము ఏం చేశామో చెప్తున్నాం ఏం చేస్తామో చెప్తున్నాం మరి మీరు చెప్తున్నదేంటి మీరు చెప్తున్న దాంట్లో ఒక్కటన్నా ఉందా అబద్ధాలు చెప్తున్నారు గోబల్స్ చెప్తున్నారు ప్రజల పక్షాన్ని అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు
మేము కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేసాం నిన్న ఈ రోజు కూడా విజ్ఞప్తి చేసాం బీజేపీ నాయకులు ఓటమి భయం పట్టుకున్నది ఇవాల ఏ సర్వే చూసినా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది దాంతో ఫ్రస్ట్రేషన్ కు లోనైతున్నారు సహనాన్ని కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తున్నారు గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదైనా గొడవలు సృష్టించి సానుభూతి పొందాలి తద్వారా గెలవాలనేటువంటి ఒక దింపుడుగల ఆశ చిట్టచివరి ఆశ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇవాల మీరు అట్లాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా విజ్ఞులైన ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు ధర్మాన్ని నిలబెట్టారు న్యాయం వైపు నిలబెట్టారు అందువల్ల మేము మా కార్యకర్తలకు కూడా ఒకటే కోరుతున్నాం సంయమనంతో ఉండండి ఓపికతో ఉండండి వాళ్ళు రెచ్చగొట్టినా మీరు పక్కకు పోయి ఓపికగా వ్యవహరించండి ఎందుకంటే గెలుస్తున్న పార్టీ మనం ఎప్పుడైనా ఓడిపోయేటోలకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటది ఓడిపోయేటోలకు కోపం ఎక్కువ ఉంటది ఇలా ఓటమి భయంతో వాళ్ళు రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేసి గొడవలు పెట్టుకొని ప్రజల దృష్టి మరల్చాలి ఏదైనా కొంత రాజకీయంగా రచ్చ చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కూడా మేము పదే పదే కోరినం మళ్ళీ కూడా మీడియా ద్వారా కూడా అపీల్ చేస్తున్నాం సంయమనంతో ఉందాం మనం బాధ్యతాయుతంగా ఉందాం మనం గెలిచేటువంటి పార్టీ గనక ముమ్మాటికి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం గనక మనం ఓపికతో పోదాం ప్రజలన్నీ గమనిస్తారు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు ఆ ప్రజల మీద మనకు విశ్వాసం ఉంది మనం చేసిన అభివృద్ధి మీద మనకు విశ్వాసం ఉంది మన పనితనమే మన పార్టీ పనితీరు మన ముఖ్యమంత్రి గారి అభివృద్ధి ఇలా తప్పకుండా మన టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తది అందువల్ల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టినా వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేసినా సంయమనంతో వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ